తుక్కుగూడ బహిరంగ సభకు తరలిరావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపు. కోడంగల్కు త్వరలో సిమెంట్ ఫ్యాక్టరీలు రాబోతున్నాయని వెల్లడి. ఫోన్ ట్యాపింగ్తో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారన్న బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని డిమాండ్. సీజేఐకి న్యాయవాదుల లేఖపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఇతరులను వేధించడం బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి అని విమర్శ. తొలిసారిగా పూర్తిస్థాయి గగన విహారం చేసిన తేజస్ MK-1A యుద్ధ విమానం బెంగళూరులో ట్రయల్ రన్ సక్సెస్. సిరిసిల్ల జిల్లాలోని సారంపల్లిలో నష్టపోయిన పంటలను పరిశీలించిన కేటీఆర్, రుణమాఫీని అమలు చేసి అన్నదాతల కుటుంబాల్లో భరోసా నింపాలని డిమాండ్. ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86% పోలింగ్ నమోదు. కొడంగల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి. April 2 ఫలితాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు తిరుపతన్నకు 5 రోజుల పోలీస్ కస్టడీ. ప్రణీత్రావు కస్టడీ పిటిషన్ కొట్టివేసిన నాంపల్లి కోర్టు. కేజ్రీవాల్కు మరో 4 రోజుల ఈడీ కస్టడీ పొడిగింపు. ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమేనని ఢిల్లీ సీఎం వెల్లడి. కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా వ్యాఖ్యలు. మరోసారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్. మహిళలకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలు తనకున్నాయన్న కవిత, కోర్టు ఆదేశించిన తీహార్ జైలు అధికారులు పట్టించుకోవడం లేదని కోర్టులో పిటిషన్. రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలకు 2 నెలల పాటు సెలవులు. March 30 ఈ విద్యా సంవత్సరానికి చివరి పనిదినంగా ప్రకటన. సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, తాజ్ ఫలక్నామా హోటల్లో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ముఖ్యమంత్రి. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ సమావేశం. మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలు, ప్రజల సూచనలపై చర్చ. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్లో బీజేపీ నేత బండి సంజయ్పై కేసు నమోదు. వీధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారని నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించాలనే పిటిషన్పై హైకోర్టులో విచారణ. తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసిన న్యాయస్థానం.